హాయ్ గైస్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు టెక్టానిక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియో వచ్చేసరికి వన్ ప్లస్ నైన్ యొక్క మేజర్ డీటెయిల్స్ అండ్ లీక్స్ అయితే చాలా వరకు బయటకు వచ్చాయి. సో ఆ డీటెయిల్స్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న క్వశ్చన్ అనమాట. నిన్న కనుక మీరు బిగ్ బాస్ చూసినట్లయితే బిగ్ బాస్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే నా కామెంట్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, మార్చ్ ఏప్రిల్ 2021లో టూ వేరియంట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు, వన్ ప్లస్ నైన్ అండ్ వన్ ప్లస్ నైన్ ప్రో. సేమ్ యాజ్ లైక్ వన్ ప్లస్ ఎయిట్ అండ్ ఎయిట్ ప్రో ఏదైతే 2020లో రిలీజ్ చేశారో అలాగే లాంచ్ చేస్తామని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రూమర్స్ ఏంటి, అసలు ఏవే పారామీటర్స్లో చేంజెస్ వచ్చింది వన్ ప్లస్ ఎయిట్ అండ్ ఎయిట్ ప్రోకి, నైన్ అండ్ నైన్ ప్రోకి అని చెప్పి వీడియో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కెమెరా ఆర్కిటెక్చర్ అనమాట. కెమెరా సెటప్ అండ్ కెమెరా ఆర్కిటెక్చర్లో అయితే చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి. వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రోలో ఒక ఆర్కిటెక్చర్ అయితే ఉంది, వన్ ప్లస్ ఎయిట్ అండ్ ఎయిట్ ప్రోలో ఇంకొక ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ప్రీవియస్ జనరేషన్ వన్ ప్లస్ సెవెన్ కానీ ఎయిట్ కానీ సేమ్ యాజ్ లైక్ ఒకటే ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేశారు, బట్ నైన్ అండ్ నైన్ ప్రోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లయితే రెండర్ ఇమేజెస్ని అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు టూ వేరియంట్స్ యొక్క కెమెరా ఆర్కిటెక్చర్, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అని. సో బ్యాక్ సైడ్ అయితే చూసాం, మరి ఫ్రంట్ సైడ్ ఏమైనా చేంజ్ ఉందా అంటే ఫ్రంట్ సైడ్ అయితే ఏం చేంజ్ లేదు. సేమ్ యాజ్ లైక్ వన్ ప్లస్ ఎయిట్ అండ్ ఎయిట్ ప్రోలో ఎలా అయితే కెమెరా సెటప్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఫ్రంట్ సైడ్ సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే దీంట్లో 64 మెగాపిక్సెల్ సెన్సర్ వాడారు మెయిన్ సెన్సర్గా అని చెప్పి అయితే రూమర్స్ వస్తున్నాయి వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రోలో. సో చూద్దాం ఏ సెన్సర్ వాడారని చెప్పి త్వరలోనే మనకి అఫీషియల్ లీక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో కెమెరా సెటప్ అయితే అది గైస్. ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ టెక్నాలజీ, బ్యాటరీ టెక్నాలజీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ ఎయిటీలో డ్యువల్ బ్యాటరీ టెక్నాలజీ విత్ 65 వాట్ డ్రాప్ ఛార్జర్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సేమ్ అదే టెక్నాలజీ మనకి వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రోలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సేమ్ డ్యువల్ బ్యాటరీ టెక్నాలజీ 65 వాట్ డ్రాప్ ఛార్జర్తో వస్తుంది. అట్లా ఛార్జింగ్ పెట్టి గంట సేపు అలా కూర్చుంటే 100% ఛార్జ్ అయిపోద్ది అనమాట. చాలా మంచి విషయం అని చెప్పచ్చు ఇది కూడా. నైన్ బేస్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్లో కూడా 65 వాట్ ఛార్జింగ్ అంటే సో టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చరికి రీఫ్రెష్ రేట్ అనమాట. మనకి వన్ ప్లస్ ఎయిట్ అండ్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, బట్ వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రోలో గెస్ వాట్, 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పి అయితే వీళ్ళు లీక్స్ అయితే వస్తున్నాయి. సో టోటలీ ఆఫ్ వన్ బేస్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్లో కూడా 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వన్ ప్లస్ నైన్ ప్రోలో కర్వ్ ఉందా, వన్ ప్లస్ ఎయిట్ నైన్లో కర్వ్ ఉందా. సో ప్రీవియస్ జనరేషన్లో చూసినట్లయితే వన్ ప్లస్ ఎయిట్ అండ్ ఎయిట్ ప్రోలో కర్వ్డ్ ఎడ్జెస్ అయితే ప్రొవైడ్ చేశారు, వన్ ప్లస్ ఎయిట్లో అయితే ఫ్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఫ్లాట్ స్క్రీన్ అయితే. సో వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రోలో కొన్ని లీక్స్ ప్రకారం అయితే కర్వ్ ఉంది, కొన్ని లీక్స్ ప్రకారం అయితే కర్వ్ లేదని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మనకి ఏదైతే వన్ ప్లస్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయో దాని గురించి మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో ఇవి గైస్ ఇంతవరకు మన లీక్స్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో.